ముఖ్యంగా ఈ రోజు పరిణామం చూస్తుంటే వీళ్ళ మీద అసహ్యం పుడతా ఉంది. ప్రజలు రైతులు అందరు మిమ్మల్ని నమ్మి బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి బ్రహ్మాండమైన సీట్లు ఇస్తే సిగ్గు లేకుండా రైతులను కలవడానికి కూడా మీకు మొహం లేదంటే మీ ప్రభుత్వ పనితనం ఏ విధంగా అర్థమవుతాం? కలవడానికి కూడా మీకు మొహం లేదంటే రైతులు చేసుకున్న పాపమై సిగ్గు లేకుండా పారిపోతారా? మీరు మీరే చెప్పినారు కలవమని చెప్పేసి, మీరే టైం ఇచ్చినారు కలవమని చెప్పేసి పారిపోతున్నారంటే ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వము, ఇంత దరిద్రమైన ప్రభుత్వం, ఇంత చేతగాని ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఒకవేళ మీరేమన్నా అనుకుంటున్నారేమో, ప్రభుత్వం మాది ఉంది కదా, మేము ఏమైనా చేస్తే చెల్లుతుందని చెప్పేసి కాలం పండిన రోజు, కాలం వచ్చిన రోజు మిమ్మల్ని తన్ని ఇళ్లకు పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రైతులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని మీరు చెప్పిన మాటలు, మీ శాసనసభ్యుడు చెప్పిన మాటలు, చక్రపాణిరెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి పంటలు వేసుకుంటే మరి ఈరోజు పట్టించుకుండే నాదుడే లేడు. టీఆర్సీ మీటింగ్ లో కనీసం అజెండా లేదు ఇరిగేషన్ శాఖ మీద. ఇంత చండాలమైన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తా ఉన్నా, చేతగాని దద్దమ్మలు వీళ్ళు. మరి ఆ రోజు అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు పోయి రోడ్లు పట్టుకొని తిరిగి కనిపించినోడిని దగ్గరకు లాక్కొని చెంపలు రుదుతీవి, ముద్దులు పెడుతీవి, ఇన్ని చేసి ఈరోజు ఏం పాపం చేసినారని రైతులు కనీసం వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి మీకు ధైర్యం లేదా? నిజంగానే ధైర్యం లేదు వీళ్ళకు. దద్దమ్మలు వీళ్ళు. తప్పకుండా ఇందాక మేము చెప్పినట్టు రైతులు అనేవాడిగిన కడుపు కోతగిన కడుపు కోస్తే ఆ శాపాలు మీకందరు కూడా తగులుతాయి. ఆ శాపాలలో పడి మీరు నాశనం అయిపోయేది గ్యారెంటీ.